సిక్కింలో పెళ్ళింగ్ అనే ఊరికి చాలా దగ్గరలో ఒక మంచి బర్డ్ పార్క్ ఉందంట. వెళ్ళి చూసేద్దాం పదండి. ఈ పార్క్ పేరు సైడ్కాంగ్ తుల్కు బర్డ్ పార్క్. మళ్ళీ మళ్ళీ పేరు అడగండి బాబోయ్, ఇది చెప్పడానికే కష్టపడ్డాను. ఎంటర్ అవగానే ఇది టికెట్ కౌంటరు, ఆ పక్కనే రెస్టారెంట్. ఇక్కడ అన్ని చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా బిల్డింగ్స్, ఎంత బాగుందో చూడండి. మనిషికి 100 రూపాయలు ఇస్తేనే లోపలికి పంపిస్తారంట. ఇక్కడ లోపల ఏదో అందరూ వెళ్ళొస్తున్నారు బిజీ బిజీగా. మనం కూడా వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ లోపల ఉన్న బర్డ్స్ గురించి బోర్డ్స్ పెట్టారు. ఇవన్నీ చదువుతూ కూర్చుంటే ఇక్కడే టైం అయిపోతుంది. అయినా రియల్గా చూద్దాం, ఇక్కడ బోర్డు మీద బొమ్మలు ఎందుకు? పదండి పదండి వెళ్దాం. అబ్బా, ఎంట్రీ అయితే అదిరిపోయింది కదా, చాలా బాగుంది. చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయో చెట్లు. నేను ఇంత పొడుగు చెట్లు సినిమాల్లో చూడడమే కానీ విడిగా ఎప్పుడు చూడలేదు. చెట్లను చూడమంటే నా మొహం చూస్తారేంటి? అయ్యో రామా, ఇప్పుడు చూడండి దాని అందమంతా కనిపిస్తుంది, ఎంతెంత పొడుగున్నాయో. ఇంకా చాలే, మరి ఎక్కువసేపు చూసినా మెడ పట్టేస్తుంది. పదండి పదండి, ముందుకెళ్దాం. అక్కడ కనిపిస్తుంది కదా, అది పూజ కోసం తీసుకెళ్తానంట. ఆ వాటరు చాలా ప్రెషియస్ వాటర్ అంట, ఎందుకంటే సన్ రైజ్ డైరెక్ట్ సన్ రైజ్ దాని మీద పడవంట. ఇదిగో ఇక్కడ పైన బోర్డు మీద అవంతా ఉంది. పక్షుల సౌండ్ విన్నారా, నా గొంతుని డామినేట్ చేసేస్తున్నాయి. అక్కడ నీళ్లు చాలా సన్నగా ఉన్నాయి, కానీ చాలా విచిత్రం కదా, అస్సలు సన్ రైజే పడవంట ఎప్పుడు. సినిమాలో చూపిస్తారు కదా ఆ షాట్ ట్రై చేశా, మధ్యలో ఖాళీగా ఉండి చుట్టూ చెట్లు ఉంటాయి, అది సరిగా రాలేదు కానీ ఏదో ప్రయత్నం. ఈ లేక్ ఉంది కదా, ఇది ఇక్కడ వెరీ ఓల్డ్ మొనాస్ట్రీ దగ్గరలో ఉంది, యాంగ్సీ మొనాస్ట్రీ అని. అక్కడ మాంక్స్ వచ్చి ఇక్కడ స్నానం చేసి వెళ్ళేవారు అంట. ఇందాక చూసాం ఓల్డ్ మొనాస్ట్రీ అదా, దాంట్లో మాంక్స్. అలా నడుస్తూ నడుస్తూ ప్రతిసారి తలపైకెత్తి చూడటమే, ఆ సినిమా లాగా షార్ట్ వస్తుందేమో అని. నాకు రైట్ ప్లేస్ దొరకలేదు అంతే, అంతేగాని నాకు రాలేదని నేను చెప్పను. అయ్యయ్యో, అలా చెప్తే చీపైపోను, అందరూ నవ్వుతారు మళ్ళీ. ఇలా చాలా దూరం నడిచిన తర్వాత అప్పుడు టికెట్ చెక్ చేసి లోపలికి పంపించారు. ఈ మెట్లెక్కి లోపలికి వెళ్తే ఓ బ్రిడ్జి, ఆ బ్రిడ్జి మీద నుంచి చుట్టూ చూస్తే చాలు మొత్తం పార్క్ కనిపిస్తుంది. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లు ఎంత పొడుగున్నాయో అంతవరకు నెట్ వేసేశారు. ఇక్కడే నుంచుని చుట్టూ పార్క్ ఎలా ఉందో ఒక లుక్ వేసేద్దాం ఫస్ట్. ఇలాంటి కోళ్ళ షెడ్ లాంటివి చాలా ఉన్నాయి కింద, దీనిలో పెట్టారేమో పక్షులన్నీ, చూద్దాం చూద్దాం. పార్క్ సైజ్ పర్వాలేదు, చిన్నదే అయినా ఈ మెట్లు చూసి గుండు గుబేలమంటోంది. ఇవన్నీ ఎక్కి దిగాల అని దిగులు పట్టుకుంది. అమ్మో, ఎంత పెద్ద ఎంక్లోజరో, దీంట్లో ఏమున్నాయో చూసేద్దాం పదండి పదండి. అయ్యో, బ్యాడ్లకే తాళం వేసేశారు, ఎక్కుట దిగుట కొరకే అన్నట్టు. మెట్లు ఎక్కటం దిగటం ఇదే పని, అసలు నాలాంటి వాళ్ళు ఏమైపోవాలి ఇన్ని మెట్లు ఎక్కి దిగమంటే, అర్థం చేసుకోరు. అయ్యో, ఏంటిది కోడిలా ఉంది, ఇది చూస్తుంటే నేను చిన్నప్పుడు పెంచిన కోడి గుర్తొచ్చింది. దాని డిజైన్ ఇలాగే ఉండేది, ముద్దుగా పూల కోడి అని పిలుచుకునేవాళ్ళం దాన్ని. గోల్డెన్ ఎల్లో పేజెంట్ అంట, ఏదో బొమ్మ అయితే బాగానే ఉంది. ఎవరి కోసమో సీరియస్గా ఎదురు చూస్తున్నట్టుంది, కొంపదీసి మన కోసమైనా ఏంటి. అవతలి పక్షేమో గోడను పగలగొట్టి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తోంది. లొకేషను వాతావరణం అయితే మాత్రం అదిరిపోయినాయి. నేను చూసే చూపించగలను కానీ నేను ఫీల్ అయ్యేది మీ చేత ఫీల్ చేయించలేను. ఆ టెక్నాలజీ కూడా ఎప్పుడో వస్తుందేమోలే. ఇదేదో భలే ఉంది కదా, ఆ మెడకున్న గీతలు అయితే నాకు చాలా నచ్చాయి. అరేరే, ఇక్కడ కూడా ఇంకో కోడు ఉంది, దీనికి కొంచెం సిగ్గో మొహమాటమో ఏదో ఉన్నట్టుంది. దీని వెనకాల ఎంత పరిగెత్తినా దాని మొహం అయితే చూడలేకపోయాను. దీని వెనకాల పరిగెత్తే పరుగులు నేను రన్నింగ్ రేస్లో ప్రాక్టీస్ చేసుంటే స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చి ఉండేదాన్ని. ఏంటో
నాకు ఇవి కూడా కోళ్ళు కోడి పుంజుల్లానే కనిపిస్తున్నాయి. లేకపోతే నా కళ్ళజోడు ప్రాబ్లమ్మా. దీనికైతే పాపం నా తల మీద జుట్టు పోయినట్టుగానే ఉంది. దీని పరిస్థితి కూడా మొత్తం బొచ్చంతో పోయింది. అరే నా కోసమేనేమో గబగబా దిగి వచ్చేస్తోంది. ఇదిగో ఇంకోటి కూడా వచ్చేస్తోంది ఆ వైపు. నేనేమైనా దీనిలోంచి వదిలేస్తానని అనుకుంటున్నాయో ఏంటో. ఇదేదో విచిత్రంగా ఉంది. కోడిపుంజు తలకి సింహం జుగులు తగిలించుకున్నట్టుంది. దీని హెయిర్ స్టైల్ చాలా వెరైటీగా ఉంది కదా. నా కోసం ఇంత దూరం వచ్చారుగా, నన్ను అన్ని వైపులా చూడండి అన్నట్టు అది తిరిగి తిరిగి చూపిస్తోంది మనకి. ఓయ్ ఓయ్, ఏంటా బ్రెక్ డ్యాన్స్లు? ఏంటే కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుందా ఏంటి కుంటుకుంటూ నడుస్తున్నావు? దీన్ని చూస్తే కొంగజపం గుర్తొచ్చింది. నేను 10 నిమిషాలైనా నుంచునుంటా ఇక్కడ. అలాగే కాలు పెట్టుకుని ఉంచుంది ఒంటి కాలు మీద. చూసారా, అస్సలు కదలటలేదు, బొమ్మలా ఉంది. ఇంకా దీని స్టైల్ చూడండి, మెడ ఎత్తితేనే గొంతులోకి నీళ్ళు వెళ్తాయి అనుకుంటా. నిజంగా అదే అయితే పాపం ఎంత కష్టం కదా. చూడ్డానికి మాత్రం చాలా ఫన్నీగా ఉందే. ఇదేమో జపం మాత్రం సూపర్గా చేస్తోంది. ఇందాక ఒక పెద్ద ఎంక్లోజర్ క్లోజ్ చేసి ఉంది కదా, అదే ఇది. ఇంకా క్లోజ్డే. ఇందాక చూసింది ఈ బ్రిడ్జ్ మీద నుంచే. తనకేమీ పట్టనట్టు కూర్చుంది ఇదొకటి. ఇదేదో కొంచెం పావురంలానే ఉంది. దీని దగ్గర నుంచి చూడడం కూడా టైం వేస్టే. ఇది సిల్వర్ ఫెజెంట్. దూరంగా ఉంది, క్లారిటీ లేదు. నాకంత గ్రేట్గా కూడా ఏమనిపించలేదు. ఇవి ఆల్మోస్ట్ బాతుల్లానే ఉన్నాయి. ఇవి మాత్రం ఓపెన్గా వదిలేశారు. కానీ నా లాంటి వాళ్ళు దాని వెనకాల పడకుండా చుట్టూ బౌండరీ కట్టేశారు. ఇక్కడేదో స్పెషల్గా ఉంది. ఓ లుక్కేసేద్దాం, ఇది కూడా ఎందుకు వదలటం? దీంట్లో ఒక్క పిట్ట కూడా లేదు, అన్నీ మొక్కలే. అది కూడా పూల మొక్కలు చాలా తక్కువ. మనకి రెగ్యులర్గా దొరికే క్రాటన్సే ఇక్కడ కూడా ఉన్నాయి. ఏదో కొన్ని రేర్ ప్లాంట్స్ ఉన్నాయి అంతే. ఇందాక ఒక పెద్ద ఎంక్లోజర్ క్లోజ్ చేసిందని వచ్చేసాం కదా. యాక్చువల్గా మంచి మంచి బర్డ్స్ అన్నీ దాంట్లోనే ఉన్నాయంట. మరి మేము మిస్ అయిపోయాం, మా బ్యాడ్ లక్ అంతే. సిక్కిం ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, మాకంటే 2 రోజుల ముందే శనిదేవత బయలుదేరిందని. ఇదిగో ఇవాళ మళ్ళీ ఇలా తొంగుని చూసినట్టుంది. ఏదో రకరకాల బర్డ్స్ చూద్దామని ఇక్కడికి వస్తే మాత్రం బాగా నిరాశ పడిపోతాం. అయితే ఇక్కడ ఈ లొకేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది. అందుకే మేమెవ్వరం డిసప్పాయింట్ అవ్వలా, బాగా ఎంజాయ్ చేసాం. అయితే ఆ ఎంక్లోజర్ కూడా కొంచెం ఓపెన్గా ఉండుంటే ఇంకా కొంచెం హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎప్పట్లానే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. గ్లూకోజ్ తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో మీ కామెంట్స్ చదివితే నాకు అంతే ఎనర్జీ వస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇదిగో ఆల్మోస్ట్ ఎగ్జిట్ గేట్ వరకు వచ్చేసాం. మళ్ళీ ఇంకో మంచి టూరిస్ట్ స్పాట్లో కలుద్దాం.